Once again tonight we are going to read from the first book of Kings chapter 19. ఈ రాత్రి మరొకసారి మన ధ్యానం కొరకై మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయములో నుంచి కొన్ని వచనాలు చదువుతాం. First book of Kings chapter 19 we are going to read from verse 1 down to verse 9. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. And my dear brother will be reading it, and I would request of you, if you have a Bible, to read it together with him, or you can carefully listen to what is being read. ఈ వచన భాగాలు చదువుతుంటుండగా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూచి నాతో పాటు కలిసి అందరూ చదవండి. బైబిల్ లేని వారు శ్రద్ధగా ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణములే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. The portion of scripture that we read tonight speaks to us the account of a great man of God. ఈరాత్రి మనం చదివిన లేఖన భాగాల్లో గొప్ప దైవజనుడైన ఏలియాను గురించిన వివరణ మనకు ఇవ్వబడింది. Elijah was a great man who lived in the Old Testament times. పాత నిబంధన కాలములో నివసించిన గొప్ప దైవజనుడు ఏలియా. He had done many great things in the name of God. దేవుని నామం పేరట అనేకమైన గొప్ప కార్యాలు జరిగించిన వాడు. But when we come to 1 Kings chapter 19, we find a different side of his life. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం చదివిన వచనాలలో ఏలియా జీవితంలో మరొక పార్శ్వము భాగము మనకి కనబడతా ఉంది. A man who stood alone against the prophets of Baal is now in a defeated, discouraged state before a wicked, evil woman named Jezebel. బయలు ప్రవక్తలకు విరోధంగా ధైర్యముతో నిలబడిన ఈ వ్యక్తి ఒకనొక సమయంలో యెజెబెల్ అనే చెడ్డ స్త్రీ యొక్క భయానికి లోనైనటువంటి వాడై ఓడిపోయిన వానిగా, నిరాశపడిన వానిగా, కృంగిపోయిన వానిగా కనబడుతున్నాడు. Dear brothers and sisters, this is the truth about every believer in the Lord Jesus Christ. ప్రియమైన సోదరుడా, సోదరి, క్రీస్తునందున్న ప్రతి విశ్వాసి యొక్క స్థితి ఇదై ఉంటున్నది. We can be strong and victorious in a moment. ఒకానొక సమయంలో మనం చాలా బలవంతులంగా, విజయవంతులంగా కనబడతాము. But there is always a tendency for us to be defeated the next moment. ఆ తర్వాత క్షణములోనే మనం ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. No matter how great spiritual stature we may have, but we are prone to falling and failure. ఎంత గొప్పదైన ఆత్మీయమైన అంతస్తు స్థితి మనకు ఉన్నను, మనము పడిపోవడానికి, ఓడిపోవడానికి ఆస్కారం, అవకాశం ఉంది. And the beauty of God's word is that it brings before us the victories and the defeats of its characters. దేవుని వాక్యములో ఉన్న సౌందర్యం ఎంత గొప్పదనంటే రాయబడిన వ్యక్తుల యొక్క జీవితాలలో విజయాలు ప్రస్తావించబడ్డాయి, అపజయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. Now in that context we find the theme for tonight's message. ఈ సందర్భంలో ఈ రాత్రి వర్తమానము కొరకై ముఖ్య అంశాన్ని మనం ఇలాగ చూస్తాం. And that is taken from verse 9. 9వ వచనములో నుంచి ఈ ముఖ్య అంశాన్ని మనం తీసుకుంటున్నాం.
What doest thou here, Elijah? Eliya, ichata neevemi cheyachunnavu? Dear brothers and sisters, God is echoing this question even tonight to you and me seated here in this place. Premena sahodaruda sahodari sayankalam ikkada kurchunna varanga manandarikini ee prashna ayana aduguchu unnadu. That day the Lord looked into the eyes of Elijah and asked this question, what are you doing here, Elijah? Adinamuna prabhu neruga Eliya yokka kallallo niki chusi, Eliya ఇచ్చట నీవేమి చేయుచున్నావని నేరుగా ప్రశ్నించారు. And tonight God is looking at us and asking this very question, what are you doing here? ఈ రాత్రి కూడా ఆయన నేరుగా మన కళ్ళల్లోనికి చూచి సూటిగా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. And tonight God expects that you give him a genuine honest answer. ఈ రాత్రి యథార్థమైన నిజాయితీతో కూడిన జవాబును నువ్వు చెప్పాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. So we are going to look at this question in 3 different parts. ఈ ప్రశ్నను 3 భాగాలలో మనం చూడబోతున్నాం. Last evening we mentioned those 3 divisions. గతరాత్రి ఆ 3 భాగాల గురించి మీకు వివరణ చెప్పి ఉన్నాం. Firstly, the question speaks to us about the place. మొదటగా ఈ ప్రశ్న ప్రదేశము స్థలాన్ని గురించి మాట్లాడుతుంది. Because God looked at Elijah and asked, what are you doing here in this place that you are in? ఎందుకంటే ప్రభు ఏలియాను చూచి, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అన్నప్పుడు ఒక స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Then we look at the performance, the second part of that question. రెండవదిగా ఈ ప్రశ్నలో 2వ భాగము ప్రదర్శనను గురించి మనం చూస్తాం. God was inquiring from Elijah, what are you doing? ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అన్నప్పుడు తాను చేయుచున్న పని ప్రదర్శనను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. And then the third division of that question is the person. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి 3వ భాగము వ్యక్తిని మనకు జ్ఞాపకం చేస్తుంది. God was directly speaking to Elijah and Elijah alone. దేవుడు నేరుగా ఏలియాతో, కేవలం ఏలియాతోనే సూటిగా మాట్లాడుతున్నారు. And last evening we considered the first section of this question, the place. గత సాయంకాలం ఈ ప్రశ్నలో ఉన్న 1వ భాగము అనగా ప్రదేశము స్థలాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. And I'm going to briefly quickly run through what we discussed last night so that those of you who were not here yesterday would benefit of it. గత సాయంకాలం ఎవరైతే రాలేదో అలాంటి వారి లాభం కొరకే గత సాయంకాలం ఏమైతే చెప్పి ఉన్నామో త్వరగా వాటిని మరలా జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. We are going to look at the place in 2 different ways. ఈ ప్రదేశాన్ని, స్థలాన్ని 2 విభిన్నమైన కోణాలలో మనం చూస్తాం. In verse 8 we read that Elijah was in the mount of God, Horeb. 8వ వచనంలో మనం చదివితే ఏలియా దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబ్ అనే పర్వతం మీద ఉన్నాడు. And Horeb speaks to us of the presence of God, the habitation of God, the house of God. Horeb anedi devuni sanidhyanni, devuni mandiranni, devuni nivasa sthalanni manaku gnapakam cheyichundi. And here we find when God asked this question from Elijah, Eliyanu prabhu ane devudi prashna adiginappudu, Elijah was the wrong person in the right place. Eliya sariyainatvanti sthalamulo unna sarikani vyaktiga kanapadutunnadu. That is a sentence that we use to clarify this point. Ee oka ee satyanni vivarinchendu korake manu upayoginchinatvanti vakya bhagam adi. As a discouraged, defeated, unworthy person, Elijah was found in the mount of God. Horebu parvatham meda, devuni parvatham meda Eliya nirashato odipoyina vaniga, krungudalalo unna vaniga కనబడుతున్నాడు. And tonight, dear friend, if you are a person in that kind, ఈ సాయంకాలం ప్రియమ స్నేహితుడా, నీవు అలాంటి ప్రదేశంలో, స్థలంలో, స్థితిలో ఉన్నట్లయితే, when you look into your life and you realize that you are defeated, that you are discouraged and that you have drifted away from God, nee jeevithanni parikinchi chusinappudu nee odipoyina vaaniga, nirashaku, kurungudalaku, nisprahaku lonai vaidoligi poyina vaaniga kanapadutunnavu. But somehow today you have made it here to this place where the presence of God is. Aithe edo oka rakamga prayatnam chesi devuni sannidhi unnatvanti sthalaniki neevu teesukoni raabaddavu. Dear brother, dear sister, I want to tell you that God has appointed your coming here tonight. Premena sahodara సోదరి మీతో చెప్పగోరుతున్నాను, నీవు స్థలానికి సాయంకాలం రావాల్సి ఉన్నావని దేవుడే నిర్ణయించి నియమించాడు. యూ మే నాట్ బి ద పర్సన్ హూ ఇస్ వర్దీ టు స్టెప్ ఇన్ టు దిస్ ప్లేస్. ఈ స్థలానికి అడుగు పెట్టడానికి నీవు అర్హత లేని వాడు కావచ్చు. బట్ గాడ్ మేడ్ ష్యూర్
that you need to come here. అయితే నీవు ఇక్కడికి వచ్చేలాగా ప్రవేతగని ఏర్పాటు చేసి ఉన్నాడు. And that results in redemption. అది మనకు విమోచన విడుదలలో ప్రతిఫలముగా కనబడతా ఉంది. Tonight you have come to the right place. ఇది ఈ సాయంకాలం నువ్వు సరైన స్థలానికే తీసుకుని రాబడ్డావు. Horeb speaks to us, or Horeb and even Mount Moriah both seem to point to the same place. Horeb anedi rendavadiga Mori ane parvatham rendu kuda oke pradeshanni sthalalanu manaku chuputa unnai. And we find that it speaks to us of three important aspects. Moodu pramukhyamaina vishayalanu gurinchi ee sangati manaku teliyajestha undi. First of all, Horeb speaks to us of the place of salvation. Modatiga Horeb anedi rakshana pradesham ani cheppabadta undi. Because Genesis chapter 22 tells us it was there that God ordered Abraham to offer Isaac as a sacrifice. Adikandam 22 adhyayamlo devudaina prabhu Abraham tana ekaika kumarudini Isaacunu బలిగా అర్పించమని కోరినటువంటి స్థలం అది. దట్ వాస్ అ ఫోర్షాడో, అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ వాట్ గాడ్ వుడ్ డూ వెన్ హీ వుడ్ సాక్రిఫైస్ హిస్ సన్, the Lord Jesus, on the cross of Calvary. దేవుడైన ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి శిలువపై బలిగా అర్పించబోతున్నటువంటి ఆ సందర్భానికి ఛాయా రూపముగా ఆదికాండం 22వ అధ్యాయం మనకు కనబడతా ఉంది. So Horeb is the place of salvation. Horeb అనేది రక్షణను ఇచ్చే ప్రదేశముగా మనకు కనబడుతుంది. And today God has brought you into this place. This is a place of salvation. ఈ సాయంకాలం దేవుడు నిన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. ఇది రక్షణను అనుగ్రహించే ప్రదేశము. But the question tonight is, are you saved? అయితే ప్రశ్న ఏంటంటే నువ్వు రక్షణ పొంది ఉన్నావా? In this place of salvation, have you tasted and known the love of the Lord Jesus? ఈ రక్షణ ఇచ్చే ప్రదేశములో నువ్వు దేవుని ప్రేమను రుచించి రక్షణను పొంది ఉన్నావా? Have you responded to the love of the Lord Jesus? దేవుని ప్రేమకు నువ్వు యేసుక్రీస్తు ప్రేమకు ప్రతి స్పందించావా? Have you surrendered your life to the Lord Jesus? నీ జీవితాన్ని యేసు ప్రభువారికి అప్పగించి ఉన్నావా? Have you received forgiveness for all your sin? నీ యొక్క పాపములన్నిటికీ పరిహారం ప్రాయశ్చిత్తమును పొంది ఉన్నావా? Have you offered your life to the Lord Jesus to take total control and redeem you from your sinfulness? నీ పాపముల నుంచి సంపూర్ణంగా విడిపించేందు కొరకే నీ జీవితముపై సంపూర్ణ నియంత్రణ అధికారాన్ని నీవు ఆయనకు అప్పగించి ఉన్నావా? And if you have not done it as yet, అలాగో ఇంతవరకు నువ్వు చేసి ఉండకపోతే, God is again asking you this question tonight. దేవుడి రాత్రి మరలా ఈ ప్రశ్న నీ యొద్దకు తీసుకొని వస్తా ఉన్నారు. What doest thou here in this place of salvation? రక్షణ ఇచ్చే ప్రదేశములో నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు? This is the place of salvation. And why aren't you being saved tonight? ఇది రక్షణ ఇచ్చే ప్రదేశమై ఉండగా ఇంకను నీవెందుకు రక్షణ పొందకుండా ఉన్నావు? Secondly, we see that Horeb was a place of sacrifice. రెండవదిగా మనం చూసాము హోరేబ్ అనేది సమర్పణతో కూడిన ప్రదేశమని. That became the place where David offered the sacrifice to God, and later it became the temple site. Aa sthalamulone Davidu devuniki balulunu arpinchadu. Aa tarvata ade sthalamulo devuni mandiram aalayam nirminchadam jarigindi. And tonight this is the place of sacrifice. Ee ratri ee sthalamu samarpana sthalam ani pilavabadta undi. When you gather here in this place, you should be offering worship to God, and you should be fellowshipping with God and his people. Isthalaniki nu cheruvachinappudella prabhu naaradinchali, prabhu tonu prabhu prajalatonu edatagani sahavasanni nu kaligi undali. I am speaking to those who are born again. Evaru tirigi janminchi unnaro alanti varatho nenu maatladutunnanu. Those who claim that you know the Lord Jesus in a personal way in your life. Prabhu Yesu Kristu varini nee jeevithamlo vyaktigathanga nenu erigi unnanani cheppevaru. Do you worship the Lord here? Do you fellowship with God and his people here in this place? ఈ స్థలమందు నువ్వు ప్రభువును ఆరాధించుచున్నావా? దేవునితోను దేవుని ప్రజలతోను సహవాసాన్ని కలిగి ఉన్నావా? Because this is a place of sacrifice to God. ఎందుకంటే ఈ స్థలము దేవునికి బలి అర్పణలు అర్పించేటువంటి స్థలము, సమర్పణ స్థలం. And if you are not involved in this spiritual exercise of worship and fellowship, ప్రభువును ఆరాధించే ప్రభు ప్రజలతో సహవాసం చేసే ఆత్మ సంబంధమైన అభ్యాసాన్ని ఇంతవరకు నువ్వు అనుభవించి ఉండకపోతే, God is asking this question from you tonight. దేవుడి రాత్రి ప్రశ్న నిన్ను అడుగుతా ఉన్నారు. He is reminding you that this place is a place of sacrifice. ఈ యొక్క స్థలము సమర్పణ స్థలము బలి అర్పణ స్థలము అని ఆయన జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ హీస్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నువ్వు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ టు గివ్ ది ఆన్సర్. జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ది థర్డ్ థింగ్ అబౌట్ హోరేబ్ ఇస్ ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సర్వీస్. హోరేబును గురించి మనం మూడవదిగా చూసాము, ఇది సేవ చేసేటువంటి స్థలము అని. ఎక్సడస్ చాప్టర్ 3 వి ఫైండ్ మోసెస్ రిసీవ్ ద కాల్ టు సర్వీస్ ఇన్ దిస్ ప్లేస్. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూసాము, దేవుని సేవించేందుకు కొరకే మోషే పిలువబడినటువంటి స్థలము ఇదే. And when you come here into this place, you should be involved in some kind of service unto God. ee sthalaniki nee vachinappudella edo oka vidhanamulo devuni sevinchendu korakai paalu pondalsunnavu. Dear brother, dear sister, what are you involved in? ప్రియమైన సోదరుడా సోదరి, ఏ పనిలో నీవు భాగస్వామిగా ఉన్నావు? వెన్ యూ కమ్ ఇన్ హియర్, ఆర్ యూ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్? ఈ స్థలానికి నీవు వచ్చినప్పుడల్లా దేవుని నిమిత్తము ఏదైనా పని చేయగలుగుతున్నావా? బికాస్ గాడ్ ఈస్ లుకింగ్ అట్ యూ అండ్ ఆస్కింగ్, దిస్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సర్వీస్, what doest thou here? ఎందుకంటే దేవుడు నీ వైపు చూచి ప్రశ్నిస్తున్నాడు, ఇది సేవ చేయవలసిన ప్రదేశం, ఇక్కడ నీవేమి చేయుచున్నావని ఆయన అడుగుచున్నారు. Then we are moving on to the other side of that question, the place. ee prashnalo sthalamulo maroka bhaganiki manam velthunnam. In verse 9 we find Elijah was in the cave. 9th vachanamulo manam chusemo Elia guhalo unnadu ani. And cave speaks to us of an experience where we are confined, controlled and shut up. గుహ అనేది మూయబడిన సంపూర్ణంగా నియంత్రించబడినటువంటి స్థలముగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. A helpless, hopeless condition. నిస్సహాయమైన, నిరాశతో కూడిన, నిరీక్షణ లేని స్థలముగా కనబడతా ఉంది. And here we find the right person but in the wrong place. ఇక్కడ మనం చూస్తాము సరైన వ్యక్తి సరికాని ప్రదేశములో కనబడుతున్నాడు. Elijah was a great man and a prophet of God. ఏలియా గొప్ప దైవజనుడు, దేవుని గొప్ప ప్రవక్త. He should have been out working for God and continuing his ministry for God. తాను బయటికి వచ్చి ప్రభువును సేవించుచు ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించవలసిన వాడు. But when God was asking this question from Elijah, అయితే ఏలియాను దేవుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు, Elijah was confined to the cave. ఏలియా గుహకే పరిమితమైపోయాడు. So he was the right person but found in the wrong place. కాబట్టి ఆ వ్యక్తి సరైన వ్యక్తి సరికాని ప్రదేశములో కనబడుచున్నాడు. Tonight, dear friend, maybe you are in that position. ఈ రాత్రి ప్రియ స్నేహితుడా, బహుశా నీవు లాంటి స్థలములో ఉన్నావేమో. You would have accepted the Lord Jesus and you are a child of God. ప్రభు యేసుక్రీస్తు వారిని స్వీకరించావు, నీవు రక్షణ పొందిన దేవుని బిడ్డవు. But today as you look at your life, you may be going through a cave experience. అయితే ఈ రాత్రి నీ జీవితాన్ని పరికించి చూసినప్పుడు గుహ యొక్క అనుభవాలు గుండా వెళ్తున్నావేమో. The burdens and the chaos of this life and this world has cumbered you down, that now you are in a cave experience. ee lokapu baralu chintalu ibbandulanni nee meeda padi ninnu nalagagotti guhaku parimitamayetattluga chesayemo. You feel defeated, you feel discouraged, you feel confined. ఓడిపోయిన వానిగా, పరిమితం చేయబడిన వానిగా, కురుంగిపోయిన వానిగా కనబడుతున్నావేమో. Dear brother, dear sister, if you feel so tonight, there is restoration for you. ప్రియమైన సోదరుడ సోదరి, ఇలాంటి స్థితిలో నీ ఉన్నావని అనిపిస్తున్నట్లయితే సమకూర్పు అందుబాటులో ఉంది. Because in the Bible we read that there were many men and women of God who went through this experience as well. ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తాం, ఎంతో మంది గొప్ప దైవజనులు దైవజనురాండ్రని పిలువబడేవారు ఇలాంటి కృంగుదల, నిరాశతో కూడిన అనుభవాల గుండానే వెళుతూ వచ్చారు. Firstly, the cave speaks to us as the place of dread, place of fear. మొదటిగా ఈ గుహ అనేది భయాన్ని గొలిపే ప్రదేశం అని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. And we find Elijah saw the wrong thing because he feared. తాను భయపడిన కారణం చేత ఏలియా సరికాని విషయాన్ని చూచాడు అని మనం జ్ఞాపకం చేయబడ్డాం. When there was a threat to his life, instead of looking up to God, he looked at that wicked woman Jezebel and he saw the wrong thing and feared. Tana jeevitamu bayaniki guri cheyabadinappudu devunu vaipu chuddaniki badaluga sarikane vishayanni tanu choochuchunnatluga ikkada manaku kanapadta undi. Dear brothers and sisters, there may be so many kinds of fears that are gripping your life tonight. Premana sahodara sahodari, aneka rakalaina bayala chetha nee hrudayamu kammukobadindi ee ratri. Fear about your own life. Nee sontha jeevitanni choodu. Fear about
అబౌట్ యువర్ ఫ్యూచర్, నీ జీవితాన్ని గురించిన భయము, భవిష్యత్తును గురించిన భయం, ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని గురించిన భయం, ఫియర్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, నీ విద్యను గురించిన భయం, ఫియర్ అబౌట్ యువర్ జాబ్ సెక్యూరిటీ, నీ యొక్క ఉద్యోగాన్ని గురించిన భయం, ఫియర్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక పరమైన స్థితిగతులను గురించిన భయం. దేర్ మే బి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తును గురించి అనేక రకాలైన భయాలతో ఉండవచ్చు. When all these fears grip your life, ఈ యొక్క భయాలన్నీ కూడా నీ జీవితాన్ని కదిలించినప్పుడు, don't look at those things that make you afraid, ఈ భయాలన్నీ నీ జీవితాన్ని ఆధీనపరిచినప్పుడు వాటి వైపు చూడవద్దు. But look up to God who is above all, అన్నిటికంటే పైగా ఉన్న దేవుని వైపు చూడు. Follow the words of David, దేవుని మాటలను అంగీకరించు, వెంబడించు. What time I am afraid, I will trust in thee, దావీదు చెప్పిన మాటలు, నాకు భయము సంభవించిన దినాన నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. Tonight, dear friend, God is telling you the same thing, ఈ రాత్రి అదే మాటలు ప్రభు నీతో చెప్తా ఉన్నారు. If you are going through the cave experience and you are in the place of fear, గుహ యొక్క అనుభవాల గుండా వెళుతూ భయముతో కూడిన ప్రదేశాలలో నీవు ఉన్నట్లయితే, all what you need to do tonight is to put your fear in God so that all other fears will vanish away. No cheyavalasinantha okate nee bhayanni devune endu unchu, appudu ninnu kammukunna bhayalanni kuda pogottabadtayi. Psalm 85 verse 9 tells us salvation is near them that fear God. 89th kirtana 5th vachanamlo rakshana devuniki bhayapadu variki samipanga undi. No matter what kind of fear you may have in your life, nee jeevithamlo etuvanti bhayamu chetha nuvu kammukobadinappudiki, tonight if you simply put your trust in God and begin to fear God in your life, ee ratri samanyamaina vishwasamu devuni andunchi devuniki bayapadadaniki nuvu nerchukunte, know that God knows, hears and sees everything in your life. Knowing God, that he knows, he sees and he hears everything in your life, nee jeevithamlo samasthanani eriginadani, samasthanani choochuchunnadani, samasthanani vintunnadani grahimpulo nuvu unnatlayite, you can be relieved of all those fears, anni rakala bayala nunchi neevu vidudala pondavachchu, and you can be restored to God tonight, ee ratri devuni addaku neevu tirigi samakoorchabadavachchu. Secondly, the cave is a place of despair, rendavadiga guha anedi nirasha kurungudalato kudina pradeshamuga kanapadta undi, a place where there was no hope for Elijah, eliyaku nirikshana anedi aasha anedi poorthiga bottiga kolipoyinatvanti sthalam adi. And in that condition we saw that Elijah sought for the wrong thing, alanti sthalamlo eliya sari kaani danini vedakutunnadani manam chusam. He told God in verse 4, Lord, I want to die, nalugo vachanamlo eliya prabhuto cheppadu, deva nenu chani povalanukuntunnanu annadu. All his dreams and aspirations and hopes were shattered in the cave, tanaka korikalu anchanalu apekshalu anni kuda vanchala guhalo chellachadru cheyabaddayi. He was not able to see anything beyond other than the dark walls of the cave, aa guhalo cheekati godalakante minchi avatala vaipuga bhavishyattu vaipu choodalekapothunnadu. And he thought to himself, let me die here and be buried in this cave, anukunta unnadu ikkade nenu chani poi ee guhalone paathi pettabadithe baaguntund anukuntunnadu. And he told the Lord, I want to die, prabhuto chepta unnadu, prabhu nenu chani povalanukuntunnanu. I wonder if there is anyone here who is going through such an experience in your life, ee ratri nee jeevithallo bhavishyattu అనుభవాలుగుండా వెళుతున్నవారు ఎక్కడ ఎవరైనా కూర్చుని ఉన్నారేమో. The circumstances of your life are pressing you down so much, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి రకరకాల పరిస్థితులు నిన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. That you don't seem to find any ray of hope for your life, నీ జీవితానికి ఏ విధమైన ఆశ కిరణం ఉన్నట్లుగా నువ్వు చూడలేకపోతున్నావు. All what you can see for your life is a full stop, నీ జీవితంలో నువ్వు చూడగలిగేదంతా ఒకటే, ఇక ముగిస్తే బాగుండును అనుకుంటున్నావు. And in your heart you're telling God, Lord, now that is it, I want to die, nee hrudayamlo nu antunnav devunto cheptunnav inta mattuku chaalayya ik nenu chani povalanukuntunnanu. Dear friend, are you saying that tonight, priyamaina snehitudu ilante sthitilo ee raatri unnava? Honestly, I do not know your life, honestly I do not know about your life, nisayithiga yadarthanga nee jeevitham elantuga undo naaku teliyadu. But I am pretty sure there may be someone
హూ ఫీల్స్ లైక్ దట్ టునైట్ అయితే నిశ్చయంగా నేను ఉన్నాను మీలో కొంతమంది ఇలాంటి అనుభవాల గుండా వెళ్తున్నారని నేను గ్రహించగలుగుతున్నాను నో మ్యాటర్ వాట్ యువర్ ఏజ్ మే బి నీ యొక్క వయసు ఏదైనాను ఈవెన్ ఇన్ యువర్ యంగ్ ఏజ్ యు కెన్ ఫీల్ లైక్ దట్ నీ యొక్క యవన ప్రాయపు వయసులోనే బహుశా ఇలాంటి అనుభవాల గుండా వెళ్తున్నావేమో దేర్ వాస్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వెన్ ఐ వాస్ యాస్ అ యంగ్ బాయ్ థాట్ ఐ వాంటెడ్ టు ఎండ్ మై లైఫ్ నా జీవితంలో యవన ప్రాయములో ఉన్నప్పుడు నేను కూడా అనుకున్నాను నా జీవితాన్ని ముగించాలని బికాజ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ సరౌండెడ్ మై లైఫ్ I want to put an end to my life endukante naa jeevitham chuttu kammukoni unna rakarakala paristhalanni talanchukoni naa jeevithanni muginchal anukunnanu the troubles and temptations and the cares and the burdens of this life may push you down to such a situation ibbandalu samasyalu shramalu shodhanalu alanti kurungudala paristhalanni nee teesukoni velthayi but dear brother dear sister tonight there is hope for you in the lord jesus aithe premana sahodara sahodari ratri prabhu yandu neeku nirikshana aasha undi the lord jesus can give you hope tonight prabhu yesu christu vari ratri neeku nirikshana ivagaladu if you would tell your situation to the lord jesus can give you hope tonight nee paristhanta yesu prabhu variki cheppagaligithe prabhu yesu christu varu neeku nirikshana istadu though you may desire to die god can give you life tonight life eternal nevu chanipovalani anukuntunnappatikini ee ratri ayana neeku jeevanni nitya jeevanni anugrahincha korutunnadu in this story we find elijah wanted to die ee sandarbhamlo elia chanipovalanukuntunnadu but what did god do in the life of elijah aithe elia koraku devudu em chesadu elijah never tasted death but he was caught up to the heaven elia tana jeevithamlo tarvata marananni ruchi chodaledu sajeevanaga untundaga the same thing in your life dear friend ఆయన మరణాన్ని చూడకుండానే కొనిపోబడ్డాడు అదే స్థితి నీ జీవితంలో కూడా చేయగలడు to be no hope in your life the lord jesus is the only hope for you tonight నీ జీవితంలో ఆశ నిరీక్షణ అనేది బొత్తిగా లేకపోయినను ప్రభు యేసుక్రీస్తు వారే నీకు నిరీక్షణ అయి ఉన్నాడు all what you need to do tonight is to give your life to the lord jesus నువ్వు చేయవలసినంత ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు వారికి అప్పగించడమే and he can give you hope in your life నీ జీవితం కొరకైన నిరీక్షణ ఆయన అనుగ్రహిస్తారు and the third thing about the cave గుహను గురించినటువంటి మూడవ అనుభవం it was a place of discouragement నిరాశతో కురుంగుదలతో కూడిన ప్రదేశం అది in this place of discouragement we find what elijah did ఈ కురుంగుదలతో కూడిన ప్రదేశంలో ఏలియా ఇలా కనబడుతున్నట్లుగా మనం చూస్తాం he said the wrong thing తన జీవితంలో సరికాని విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు in verse 4 he said lord it is enough నాలుగో వచనంలో అంటున్నాడు ఇంత మట్టుకు చాలు అని పలుకుతూ ఉన్నాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాట్ అబౌట్ యు టునైట్ ప్రియమైన సోదరుడు సోదరి రాత్రి నీ పరిస్థితి ఎలా ఉంది ఆర్ యు గోయింగ్ త్రూ ద కేవ్ ఎక్స్‌పీరియన్స్ నీవు గుహ అనుభవాల గుండా తీసుకొని పోబడుతున్నావా ఆర్ యు సేయింగ్ లార్డ్ ఐ హావ్ హాడ్ ఇనఫ్ ప్రభువా ఇక చాలు ఇంత మట్టుకు చాలు అని అంటున్నావా లార్డ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్ ప్రభువా ఇక చాలు జరిగింది ఏదో అయిపోయింది ఇక చాలు అంటున్నావా లార్డ్ ఐ కెనాట్ కంటిన్యూ ఇన్ దిస్ లైఫ్ ఈ జీవితాన్ని ఇక ముందుకు కొనసాగించలేను I cannot continue as a believer నేను విశ్వాసిగా ఇక కొనసాగలేను I cannot continue in this ministry నేను ఈ పరిచర్యలో ముందుకు సాగలేను I cannot continue in this fear of life that I am traveling ఈ యొక్క జీవితపు భయాలలో కుటుంబ పరిస్థితుల నిన్న ముందుకు సాగలేను I cannot continue in my education నా జీవితపు విద్యార్హతల ముందుకు సాగలేను I cannot continue in my job నా ఉద్యోగంలో ముందుకు సాగలేను I cannot continue in my family life నా కుటుంబ జీవితములో ఇక ముందుకు సాగ లేను ఐ కెనాట్ కంటిన్యూ ఇన్ మై రిలేషన్షిప్ నా సంబంధ బాంధవ్యాలలో ముందుకు సాగలేను లార్డ్ ఇట్ ఈస్ ఎనఫ్ ప్రభువా ఇంత మట్టుకు చాలు టునైట్ ఆర్ యు సేయింగ్ దిస్ వర్డ్స్ డియర్ ఫ్రెండ్ ఈ రాత్రి ప్రియ స్నేహితుడు ఇలాంటి మాటలు నువ్వు పలుకుతున్నావా ఇఫ్ యు ఆర్ సేయింగ్ దోస్ వర్డ్స్ టునైట్ నీ హృదయంలో ఇలాంటి మాటలు పలుకుతున్నట్లయితే లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు గాడ్ కెన్ గివ్ యు encouragement in your life nee jeevitham korakaina protsahani devudu ivagaladu the bible tells us that david encouraged himself in god bible chepta undi davidu tana devudaina yehovah nu batti dhairyamu protsahamu techukonenu though you may be discouraged tonight ee ratri nu krungi poyina vaniga kanapadutunnanu you can be encouraged in the lord nee devuni yandu protsaha parachabadagalo make the lord jesus christ your source of encouragement యేసుక్రీస్తు వారిని నీ జీవితం కొరకై ధైర్యపరిచే ప్రోత్సాహపరిచే మూలాధారంగా చేసుకో మేక్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ది రాక్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిన్ను ప్రోత్సాహపరిచే ధైర్యపరిచే బండగా చేసుకో అండ్ దెన్ యు కెన్ ఎక్స్‌పీరియన్స్
true encouragement and uplifting in your life. అప్పుడు నీ జీవితంలో నిజమైన యథార్థమైనటువంటి ప్రోత్సాహము ధైర్యాన్ని నీవు అనుభవించి ముందుకు సాగిపోగలవు. So dear friend, once again the question comes to you. ప్రియ స్నేహితుడా, మరొకసారి ప్రశ్న నీ ఎదుటకు వస్తా ఉంది. What are you doing here tonight? ఈ రాత్రి ఇక్కడ నీవేమి చేయుచున్నావు? It is up to you to respond to the question of God. ఆ దేవుడు అడుగుతున్న ప్రశ్నకు స్పందించవలసిన బాధ్యత నీ మీదే ఉంది. Are you willing to respond to him tonight? ఆయనకు స్పందించడానికి రాత్రి సిద్ధంగా ఉన్నావా? I'm sure God will be speaking to you tonight. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడని నేను నిశ్చయంగా పరుచుకుంటున్నాను. Don't despise his voice. ఈ మాటలు ఈ స్వరము నిరాకరించవద్దు. Don't forsake his voice. ఈ మాటలు విడిచిపెట్టవద్దు. But respond to him tonight. స్పందించు ఈ మాటలకు ఈ రాత్రి. We are moving on to the second part of that question. ఆ ప్రశ్నలో ఉన్న రెండవ భాగానికి మనం వస్తున్నాం. And that is the performance. అది పని లేదా ప్రదర్శన. We are going to see what Elijah was doing at that time. ఏలియా ఆ సమయంలో ఏ పని చేయుచున్నాడో మనం చూడబోతున్నాం. Because God noticed what Elijah was doing. ఎందుకంటే ఏలియా ఏమి చేయుచున్నాడు అనే దాన్ని నిశితంగా దేవుడు పరిశీలించి అడుగుతున్నాడు. So he pinpointed and asked, "What are you doing?" అందుకనే ఇక్కడ నువ్వు ఏమి చేయుచున్నావని పనిని గురించి మాట్లాడుతున్నాడు. And we find three things that Elijah did. ఏలియా చేయుచున్న పనులు మూడు అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతున్నాయి. The first one is found in verse 4. మొదటిగా 4వ వచనములో మనం చూస్తాం. Elijah sat. ఏలియా కూర్చున్నాడు. Elijah was seated. ఏలియా కూర్చున్నాడు అక్కడ. He was seated and doing what? ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు? In verse 4 we read, seated he was comparing. 4వ వచనంలో కూర్చొని తాను కూర్చున్నవాడే సరిపోల్చుకుంటున్నాడు. సీటెడ్ దేర్ అండర్ ద జునిపర్ ట్రీ. బదరే వృక్షం క్రింద కూర్చున్నవాడే. ఎలైజా వాస్ కంపేరింగ్ హిస్ లైఫ్ విత్ హిస్ ఫోర్ ఫాదర్స్. ఏలియా తన జీవితాన్ని తన పితరులతో సరిపోల్చి చూసుకుంటున్నాడు. అండ్ హి ఇస్ టెల్లింగ్ గాడ్, లార్డ్, మై లైఫ్ ఇస్ నో బెటర్ దెన్ మై ఫోర్ ఫాదర్స్. దేవా ప్రభు, నా పితరుల కంటే నేనే ఎక్కువ వాడను కాను. దిస్ ఇస్ వాట్ ఎలైజా వాస్ డూయింగ్ అట్ దట్ టైం. ఆ సమయంలో ఏలియా చేయుచున్న పని ఇది. దిస్ హస్ అ లెసన్ టు యు అండ్ మీ టునైట్. ఇది నీకు నాకు ఈ రాత్రి ఒక పాఠముగా ఉంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ వి ఆర్ సీటెడ్ టుగెదర్. ప్రియమైన సోదరుడా సోదరి, మనం ఇలాగ కూర్చున్న స్థలములో ఉన్నప్పుడు, వెన్ వి sit together as families, manamu kutumbalaga kurchunnappudu, when we sit together as church families, sanga kutumbalaga manamu kurchuni unnappudu, when we sit together as friends and colleagues, snehitulanga viswasulanga manu kurchunnappudu, we have a tendency of comparing our lives with each other. Mana jeevithalu okarito okaru saripolchi chusukuneetvanti avakasham undi. And this is exactly what Elijah was doing. Idi Eliya alagane cheyuchunnadu. Tonight I want to tell you, dear friend, do not compare your life with anyone. ee ratri meeda cheppalani korutunnanu, nee jeevithanni inkokarito eppudu polchi chusukodaniki prayatnam cheyavaddu. God has created each one of you and called each one of you in a unique manner. devudu manalo prati okkarini okokka vidhanamulo pratyekanga pilichadu. We are all different to each other. manamandaramu okariki okaramu vibhinnamainatuvanti varam. We all have a different fingerprint. అందరికి కూడా విభిన్నమైనటువంటి వేలు ముద్రలు ఉన్నాయి. God has fashioned us and designed us individually and uniquely. దేవుడు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు ఏ మాత్రము సమానం కాకుండా విభిన్న రీతిలో ప్రత్యేకంగా తయారు చేశాడు ఆయన. So never look at the other person, look around and try to compare yourself with them. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారితో ఎప్పుడు సరిపోల్చి చూసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయవద్దు. Because when you begin to compare, ఎందుకంటే ఎప్పుడైతే సరిపోల్చి చూసుకోవడానికి ప్రయత్నిస్తామో, the first result is you cannot enjoy what God has given you. మొదటి ఫలితం ఏంటంటే దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో వాటితో నువ్వు సంతోషించలేవు. When you begin to compare yourself with others, you will never see and enjoy what God has given you. ఇతరులతో సరిపోల్చి చూసుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో తృప్తి పడి సంతోషంగా ఉండలేవు. అండ్ సెకండ్లీ, వెన్ యూ కంపేర్, రెండవదిగా మన ఇతరులతో సరిపోల్చి చూసుకున్నప్పుడు, యూ కెనాట్ రిజాయిస్ ఇన్ వాట్
others enjoy. ఇతరులు దేనిని బట్టి ఆనందిస్తున్నారో దాన్ని చూసి నువ్వు ఆనందించలేవు. When you begin to compare your life with one another, నీ జీవితాన్ని ఒకరితో ఒకరు సరిపోల్చి చూసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, when you find the other person has something better than you or is doing better than you, మన తోటి వారికి మనకంటే ఎక్కువ ఉన్నప్పుడు లేదా మన తోటి వారు మనకంటే ఎక్కువగా పని చేస్తున్నప్పుడు, you can never rejoice together with those people. వారందరిని చూచి వారు చేయుచున్న వాటిని బట్టి కలిగున్న వాటిని బట్టి నువ్వు ఆనందించలేవు. Jealous, you become envious of them. నీవు నీ జీవితంలో అసూయ పడటము, ద్వేషించడం, ఈర్ష్య పడటం మొదలు పెడతావు. సో డూ నాట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. కాబట్టి నీ జీవితాన్ని తోటి వారితో సరిపోల్చి చూసుకోవడానికి ప్రయత్నించవద్దు. ద థర్డ్ రిజల్ట్ ఆఫ్ కంపేరింగ్, మూడవదిగా సరిపోల్చి చూసుకోవడం ద్వారా వచ్చే ఫలితము, లాభము, యు డిస్రిగార్డ్ గాడ్. నువ్వు దేవుని నిరాకరిస్తావు, తక్కువగా ఎంచుతావు. యూ బిగిన్ టు ఫైండ్ ఫాల్ట్ అండ్ డిస్రిగార్డ్ గాడ్ అండ్ వాట్ హీ హాస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఏమిచ్చాడో వాటిని బట్టి దేవుని తక్కువగా ఎంచి నింద నేరారోపణ ఆయన మీద చేయడానికి ప్రయత్నిస్తావు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా. ఇది ఏలియా జీవితంలో వాస్తవంగా జరిగింది. ఇదే Elijah was sitting under a juniper tree and comparing himself. Eliya badare vruksham grinda kurchunna vade tananu tana pitrulato sari polchukuntunnadu. And God saw it and asked Elijah, Elijah, what are you doing? దేవుడు ఏలియాను చూసి అడిగాడు, ఏలియా ఏం చేస్తున్నావు నువ్వు? అండ్ ఎలైజా వాస్ సిట్టింగ్ అండ్ కంపేరింగ్. ఏలియా అక్కడ కూర్చున్నవాడే సరిపోల్చుకుంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టునైట్ గాడ్ ఇస్ ఆస్కింగ్ యు దిస్ క్వశ్చన్. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుడు ఈ ప్రశ్న అడుగుతా ఉన్నారు మనలో. వెన్ యు కమ్ టుగెదర్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, are you doing the same thing? స్నేహితులంగ, కుటుంబాలుగా, సమూహంగా మనం కూర్చున్నప్పుడు ఇదే పని మనం చేస్తున్నామా? The Bible does not give us any room to compare ourselves with anyone. ఒకరితో ఒకరు సరిపోల్చి చూసుకోవడానికి ఎటువంటి అవకాశాన్ని బైబిల్ మనకి కల్పించడం లేదు. If you want to compare yourself, you need to only compare it with the Lord Jesus Christ. నువ్వు ఒకవేళ సరిపోల్చుకోవాలనుకుంటే నువ్వు సరిపోల్చి చూసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. That is the only comparison that you are allowed to make. కాబట్టి నువ్వు చేసుకోవాల్సినటువంటి పోలిక అది ఒకటి మాత్రమే. So don't compare by looking around. కాబట్టి ఇతరులతో చుట్టూ ఉన్న వారిని చూచి సరిపోల్చుకోవద్దు. That is what Elijah was doing. Ade Eliya cheyachunnadu akkada. And tonight, if you are a person who compares your life with one another, ee raatri okavela neevu nee jeevithanni itharulato polchi chusukunna vaadavaithe, and you find yourself unable to enjoy and rejoice in the things that God has given you, ee jeevithaniki devudu emaithe ichchado vaatini batti santoshinchi aanandinchalekapothunna vaaniga unte, and you find yourself unable to rejoice with them that rejoice, nee thoti vaaru aanandistunte vaari aanandamato nuvu kuda సంతోషించలేని వానిగా ఉంటే, అండ్ యూ ఫీల్ సో యాంగ్రీ అండ్ క్రాస్ విత్ గాడ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ వాట్ అదర్స్ హ్యావ్ అండ్ యూ డిస్రిగార్డ్ గాడ్. తోటి వారికి ఏమైతే ఉందో అది నీకు లేని కారణాన్ని బట్టి దేవుని మీద కోపగించుకొని దేవుణ్ణి తక్కువగా ఎంచుతున్న వాడు అయితే, గాడ్ ఈస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ టునైట్. దేవుడి రాత్రి ప్రశ్న నీ యొద్దకు తీసుకుని వస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్, నీవేమి చేయుచున్నావు? యు నీడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు జవాబు నువ్వు చెప్పవలసి ఉన్నావు. సెకండ్లీ వి సీ వాట్ ఎలైజా వాస్ డూయింగ్. రెండవదిగా ఏలియా ఏం చేస్తున్నాడు అక్కడ మనం చూస్తాం. దట్స్ ఫౌండ్ ఇన్ వర్స్ 5. ఐదవ వచనంలో మనం చూస్తాం. What was Elijah doing? ఏలియా ఏం చేస్తున్నాడు అక్కడ? He slept. పరుండి ఉన్నాడు. First he was seated. మొదటగా కూర్చున్నాడు. But now he was sleeping. ఇప్పుడు పండుకుంటున్నాడు. What did he do by sleeping? పండుకొని ఏం చేస్తున్నాడు? He took comfort. తను సౌఖ్యాన్ని కోరుకుంటున్నాడు. Dear brothers and sisters, Elijah should be on fire for God, working on behalf of God. ప్రియమైన సోదరుడా, సోదరి, ఏలియా దేవుని కొరకు అగ్ని వలె మండి పని చేయాల్సినటువంటి ప్రవక్త. But now instead of doing that, he has left everything and now he is having a nice nap. అది చేయడానికి బదులుగా సమస్తాన్ని వదిలిపెట్టి చక్కగా విశ్రాంతి తీసుకుని సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు. He is making things comfortable around him. తన చుట్టూ కూడా సుఖ సౌఖ్యమైన పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. And God was looking at Elijah and asking, Elijah,
వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ దేవుడు ఏలియాను చూచి ఏలియా నువ్వు చేయుచున్న పని ఏంటి అని అడుగుతున్నాడు ఎలైజా యు ఆర్ మై సర్వెంట్ ఏలియా నీవు నా సేవకుడు ఎలైజా యు షుడ్ బి గోయింగ్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఏలియా నీవు అటు ఇటు వెళ్లి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వాడు ఎలైజా యు షుడ్ బి ఛాలెంజింగ్ మై పీపుల్ ఏలియా నీవు నా ప్రజలను సవాలు చేయవలసిన వాడు యు నీడ్ టు బి డూయింగ్ ద థింగ్స్ దట్ ఐ వాంటెడ్ యు టు డూ ఏలియా నేను ఏం చేయాలనుకుంటున్నానో అలాంటి కార్యాలను నువ్వు చేయవలసిన వాడు బట్ ఎలైజా వాట్ ఆర్ యు డూయింగ్ అయితే ఏలియా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఎలైజా వాస్ స్లీపింగ్ అండ్ టేకింగ్ కంఫర్ట్ మేకింగ్ హింసెల్ఫ్ కంఫర్టబుల్ ఏలియా పండుకొని తన జీవితాన్ని సుఖకరమైన సౌఖ్య స్థితిలో ఉంచుకుంటున్నాడు డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ వాట్ అబౌట్ యు టునైట్ ప్రియమైన సోదరుడా సోదరి రాత్రి నీ జీవితం ఎలా ఉంది హావ్ యు టేకెన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ సో ఈజీలీ అండ్ లైట్లీ దైవికమైన సంగతులను చాలా సామాన్యంగా తేలికగా తీసుకుంటున్నావా దట్ నౌ నో మోర్ ఆర్ యు ఆన్ ఫైర్ ఫర్ ద లార్డ్ దేవుని కొరకు ఇప్పుడు నీలో అగ్ని లేదు ఆ రోషము లేదు that zeal that you had when you first came to know the lord aarambha dinallo prabhu nerigina krottalo neeku elanti rosham paurusham aasakti aithe undo that passion that you had for god aa vairagyamu prabhu koraku edaithe kaligi unnavo that passion that you had for god's work devuni pani korake aa rojullo neevu kaligi unna vairagyam makku that burning desire for holiness parishuddhata korake inattundi ragileetuvanti korike vancha that great concern and burden for the people of god devuni prajala korakainatvanti aa pattimpu aa goppa baram is it still there in your life inka nee jeevithamlo ee roju unda or have you comfortably left all that aside ledha avanni prakkana betti saukhyamaina sthitini erpaatu chesukunnava and now you are saying my car my petrol and minding your own business and taking life easily ippudu antunnavu nenu naakunna saukhyalu naa pannalanni chesukuntunnanu prashanthanga unnanu anukuntunnavu god does not want lazy people in his kingdom tana rajyamlo somarilaina varini devudu em matram korutaledu god wants active zealous people to be his people prabhu korake churukaina variga rosham paurusham kalavariga manu undalani korutunnadu what about you tonight ee ratri nee jeevitham ela undi have you lost your first love nee modati premanu kolipoyava have you lost your passion for god prabhu korakainatundi vairagyanni kolipoyava is the fire still burning in your life agni nee హృదయములో ఇంకా రగులుతో మండుతుందా ఓ ఇస్ యువర్ లైఫ్ ఇస్ యువర్ ల్యాంప్ going out leka nee jeevithamu nee oka jwala aaripothunda take a look at your life nee jeevithanu oka sari pareekshinchu examine your life ninnu prashninchuko the lord jesus is asking this question from you prabhu ee raatri prashna adugutha unnadu ninnu what are you doing nuvu em cheyuchunnavu are you sleeping nuvu pandukuntunnava are you making yourself comfortable nee jeevithanni saukhya paruchukuntunnava dear friend tonight god knows your life priyas neethude ee raatri pareekshinchuko nee jeevithanni and god is asking this question from you ee prashna ninnu adugutunnadu aina he wants you to be on fire for god prabhu koraku agni vala nuvu mandalani korutunnadu he wants you to be zealously working for God ayana koraku roshamagali aasaktiga nuvu pani cheyalani korutunnadu he wants you to do exploits for him ayana koraku balamaina goppa karyalu nuvu cheyalani korutunnadu are you doing that for God tonight ee ratri alanti karyamlani nuvu cheyagalugutunnavu God is asking this question from you ee prashna adugutha unnadu devudi ratri and thirdly we see what Elijah was doing moodavadiga Elijah em chestunnado manam chustam and that is found in verse 13 13వ వచనములో చూస్తాం ఎలైజా స్టూడ్ ఏలియా నిలబడి ఉన్నాడు ఎలైజా వాస్ స్టాండింగ్ అట్ ద మౌత్ ఆఫ్ ద కేవ్ ఏలియా గుహ పర్వతము మీద నిలబడి ఉన్నాడు గుహ వాకిట నిలబడి ఉన్నాడు అండ్ స్టాండింగ్ దేర్ అట్ ద కేవ్ వాట్ డిడ్ ఎలైజా డు గుహ వాకిట నిలబడి ఉన్నవాడే ఏం చేస్తున్నాడు ఏలియా He was complaining. తాను ఫిర్యాదు చేస్తున్నాడు. He was complaining about the people of God. దేవుని ప్రజలను గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. In verse 10 we find he is saying, Lord, only I am zealous, only I am on fire for thee. But look at your people, they are doing nothing. పదవచనములో మాట్లాడుతుంటాడు నేను ఒక్కడనే నీ కొరకు మహా రోషం గలవాడిని నిలబడి ఉన్నాను నీ ప్రజలైన వారు ఏం చేయటం లేదని ఫిర్యాదు చేస్తున్నాడు బట్ దట్ వాస్ నాట్ ద ట్రూత్ అది వాస్తవం కాదు ఎలైజా వాస్ నాట్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్ ఏలియా ప్రభు కొరకే అగ్ని వలె మండుచుండలేదు నిద్రపోతున్నాడు బట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్ బీయింగ్ స్లీపింగ్ హి ఇస్ లుకింగ్ అరౌండ్ అండ్ టెల్లింగ్ అదర్స్ ఆర్ నాట్
zealous for God. నిద్రపోతూ ఆ స్థితి తెలుసుకోకుండా ఇతరులు ప్రభు కొరకు ఆసక్తిగా లేరు అని ఫిర్యాదు చేస్తున్నాడు. Elijah stood and complained. ఏలియా నిలబడిన వాడే ఫిర్యాదు చేస్తున్నాడు. Dear brothers and sisters, what are you doing tonight? ప్రియమైన సోదరుడా సోదరి, రాత్రి నీవేమి చేస్తున్నావు? Are you standing up to complain? నీవు నిలబడి ఫిర్యాదు చేస్తున్నావా? Today many believers fall into this category. ఈ రాత్రి చాలా మంది విశ్వాసులు ఈ యొక్క తరగతికి చెందిన వారే పడిపోయారు. They have a complaint about anything and everything. వారు ప్రతిదానికి ఏదో ఒక దానికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. Even whether you do good or you do bad, they complain. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఫిర్యాదు చేస్తూనే ఉంటారు వాళ్ళు. Even if there is a meeting, they will complain. If there is no meeting, still they will complain. మీటింగ్ ఉన్నా ఫిర్యాదు చేస్తారు, మీటింగ్ లేకపోయినా ఫిర్యాదు చేస్తారు. If you give a short message, they will complain it is short. If you give a long message, they will complain it is too long. Vallu kluptanga chepte kluptanga chepparu antaru, deergha vartamanam chepte sudeerghanga chepparu antaru, piriyadu chestaru. If you give a very light hearted message, they will say it is a light hearted message. If you give a spiritually deep message, they will say it is too deep. Chaala takkuvaina teligaina vartamanam chepte chaala teligga chepparu antaru, balamaina vartamanam chepte ఇలాగ చెప్పారని ఫిర్యాదు చేస్తారు. కంప్లైనింగ్ 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 ఫిర్యాదు చేయడం ఫిర్యాదు చేయడం ఫిర్యాదు చేయడమే. Dear brothers and sisters, God is listening to all those complaints. ప్రియమైన సోదరుడా సోదరి, నీవు చేసే ఫిర్యాదులన్నీ దేవుడు వింటున్నాడు. And God is asking you. దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. What are you doing? నీవు ఏమి చేస్తున్నావు? If you are standing up to complain about something, dear friend. నిలబడిన వాడవే ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేస్తున్నవానిగా ఉంటే, First look into your life. మొదటగా నీ జీవితాన్ని చూసుకో. Look at yourself and ask this question. నిన్ను నీవు చూసుకొని ప్రశ్న వేసుకో. What am I doing? నేనేమి చేయుచున్నాను అని అడుగు. టుడే బిలీవర్స్ కంప్లైన్ సేయింగ్ నో వన్ కమ్స్ టు విజిట్ దెం. ఈ దినాల విశ్వాసులు అంటున్నారు మమ్మల్ని దర్శించడానికి ఎవరు రావటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఎవ్రీవేర్ ద కంప్లైన్ ఇస్ నో సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ కమింగ్, నో ఫుల్ టైమ్ వర్కర్స్ ఆర్ కమింగ్, దోస్ హూ సర్వ్ గాడ్ డోంట్ విజిట్ us, డోంట్ కేర్ అబౌట్ us, డోంట్ ప్రే ఫర్ us. ప్రతి చోట అంటారు దేవుని సేవకులు, పూర్తిగా సేవకులు దర్శించడానికి రారు, మా విషయమే పట్టించుకోరు, మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలని ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అ పర్సన్ హూ కంప్లైన్స్ లైక్ దాట్. మీరు అలాగ ఫిర్యాదు చేసేవారో కాదో నాకు తెలియదు. బట్ ఇఫ్ యు ఆర్ కంప్లైనింగ్ లైక్ దాట్, ఒకవేళ నువ్వు అలాగ ఫిర్యాదు చేసేవాడు అయితే, లుక్ అట్ యువర్ లైఫ్ అండ్ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్. నిన్ను నీవు చూసుకొని ప్రశ్న వేసుకోవాలి. హావ్ యు విజిటెడ్? నీవు దర్శించావా ఎవరినైనా? హావ్ యు విజిటెడ్ సమ్వన్? నీవు ఎవరినైనా దర్శించావా? Have you prayed for someone? నీవు ఎవరికైనా ప్రార్థన చేసావా? Have you helped someone? నీవు ఎవరికైనా సహాయం చేసావా? Have you ministered to the needs of someone? నీవు ఎవరి అవసరాలలో పాలు పొందావా? Have you cared for someone? నీవు ఎవరి కొరకైనా చింతపడ్డావా? If you want to complain, first complain about yourself. నువ్వు గనక ఫిర్యాదు చేయాలనుకుంటే ముందు నీ కోసం నీవే నీ మీద ఫిర్యాదు చేసుకో. This is what Elijah was doing. ఇదే ఏలియా చేయుచున్నాడు. Standing there at the mouth of the cave, Elijah complained. గుహ వాకిట నిలబడిన వాడే ఏలియా ఫిర్యాదు చేస్తున్నాడు. అండ్ గాడ్ వాస్ లుకింగ్ అట్ ఎలైజా అండ్ ఆస్కింగ్, ఎలైజా, వాట్ ఆర్ యు డూయింగ్. దేవుడు ఏలియాను చూసి అడుగుతా ఉన్నాడు, ఏలియా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇన్ అ వే దిస్ క్వశ్చన్ వాస్ క్వైట్ సార్కాస్టిక్. ద క్వశ్చన్ వాస్ లైక్ సార్కాస్టిక్, లైక్ హింటింగ్. ఈ ప్రశ్న ఒక రకంగా చూస్తే ఎగతాళిగా మనకు కనబడతా ఉంది. God was looking at Elijah and kind of in a hinting way asking, Elijah, what do you think you are doing? దేవుడు ఏలియాను చూసి ఒక రకమైన హేళన భావముతో, ఏలియా నువ్వేం చేస్తున్నావయ్యా అని ఎగతాళి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. Tonight God is looking at you and me and asking this question. ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను చూసి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. What do you think you are doing? నువ్వేం చేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు? What are you doing, dear sister? సహోదరి నువ్వేం చేస్తున్నావు? What are you doing, dear brother? ప్రియమైన సహోదరుడా నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే పని ఏంటి? Dear young person, what are you doing? ప్రియమైన యవనస్తుల, మీరేం చేస్తున్నారు? Dear older people, what are you doing? ప్రియమైన పెద్ద వయస్కులారా మీరేం చేస్తున్నారు? Dear believers, what are you doing? ప్రియమైన విశ్వాసులారా మీరేం చేస్తున్నారు? Dear servants of God, what are you doing? ప్రియమైన దేవుని సేవకులారా మీరేం చేస్తున్నారు? Dear responsible brethren, what are you doing? ప్రియమైన బాధ్యత గల వారులారా మీరేం చేస్తున్నారు? God is asking this question from each one of us. మనలో ప్రతి ఒక్కరిని ప్రశ్న దేవుడు అడుగుతా ఉన్నాడు. And you and I have to give an answer to God. నీవు నేను ఈ ప్రశ్నకు జవాబు దేవునికి చెప్పాలి. And now that brings us to the final part of this question. ఇప్పుడు ఈ ప్రశ్న యొక్క చివరి భాగంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. And that is the person. అది వ్యక్తి. The Lord
ask this question very specifically. ప్రభు ప్రత్యేకమైన నిర్దిష్టమైన విధానములో ఈ ప్రశ్న అడుగుచున్నాడు. What doest thou here, Elijah? ఏలియా నీవేమి చేయుచున్నావు ఇక్కడ? He was pointing at this person Elijah and saying, Elijah, I am talking to you. ఏలియా వైపు వేలెత్తి చూపి నిర్దిష్టంగా నేరుగా సూటిగా ఏలియా నేను నీతోనే మాట్లాడుతున్నాను అంటున్నాడు. Tonight God is saying the same thing to you. ఈ రాత్రి దేవుడు నీతో అదే మాట చెప్తా ఉన్నాడు. He is looking at you and saying, look here. Hey, I'm talking to you. నేరుగా ఆయన అంటున్నాడు, ఇదిగో చూడు ఇటే నీతోనే మాట్లాడుతున్నాను అంటున్నాడు. I'm looking into your eyes. I'm talking to you. This message is for you. నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీ కళ్ళల్లోకి నేరుగా చూస్తున్నాను, ఈ వర్తమానం నీ కోసమే అంటున్నాడు ఆయన. What kind of a person was Elijah? ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడు ఏలియా? Here we find that Elijah was desolate. Elijah was desolate. He was extremely sad and feeling lonely. Eliya chaala vicharakaramaina sthitilo ontariga vidichipettabandavaniga kanapadutunnadu. That was the person Elijah at that time. Alanti sthitilo Eliya ilanti paristhitilo unnatluga kanapadutunnadu. The turn of events in his life, తన జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు had made him so sad. తనను చాలా విచారంగా గురి చేసినాయి. And he was feeling utterly lonely. సంపూర్ణంగా పూర్తిగా ఒంటరివాడైపోయాడనే భావన కలుగుతా ఉంది. He was in such a desolate condition. అలాంటి విచారకరమైన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. And there we find, అక్కడ మనం చూస్తాము, that God names Elijah. దేవుడు ఏలియాను కలుసుకున్నాడు. So what we are going to look at, the word is desolate, and you can say God names. మనం చూస్తాము ఒంటరిగా విడిచిపెట్టబడిన స్థితిలో నుంచి దేవుణ్ణి కలుసుకొని నా స్థితిలోనికి వచ్చాడు. In that loneliness, God looked at Elijah and called Elijah's name, Elijah. ఆ ఏకాంతపు ఒంటరి స్థితిలో ఉన్నటువంటి ఏలియాతో మాట్లాడుతూ ఏలియాను కలుసుకోవడానికి దేవుడు దిగి వచ్చాడు. Tonight, dear friend, are you in a desolate situation? ee ratri premina snehitudani valagu vidichi pettabadina maravabadina ontarigaina sthitilo unnava? Are you going through extreme sadness and loneliness in your life? nee jeevithamlo chala teevaramaina vicharakaramaina paristhitulu gunda ontaritanam gunda velutunnava? Do you feel that there is no one for you? nee naaku evvaru leru anukuntunnava? You are forsaken. nee vidichi pettabaddava? Your family doesn't care about you. nee kutumbam ninnu gurinchi pattinchukovatam ledu. People around you don't care about you. నీ చుట్టూన్న ప్రజలు కూడా నిన్న గురించి చింతించడం లేదు. There is so much of sadness grasping your heart. నీ హృదయంలో ఎంతో తీవ్రమైన విచారము చోటు చేసుకొనుంది. You feel so left about and lonely in your life. చాలా విడిచిపెట్టబడిన వానిగా ఒంటరిగా ఉన్నాననే తలంపు భావన నిన్ను పట్టి పీడిస్తా ఉంది. Dear friend, tonight if you are feeling like that, ఈ రాత్రి ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. The Lord Jesus is calling you by your name. ప్రభు యేసుక్రీస్తు వారు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. In that loneliness, God called Elijah. ఆ ఒంటరిగా విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో దేవుడు ఏలియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. Tonight the Lord Jesus is calling each one of you by your name. ఈ రాత్రి మనలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి అని పిలుస్తున్నాడు. The Bible tells us that the Lord has named all the stars in the sky. Bible lo rayabadindi aina aakasha nakshatramulaku perlu pettadu aina. The one who named the stars knows your name. Nakshatralanu tayaru chese srushtinchi peru pettina vaadu nee peru kuda ayanaku telusu. I am very bad at remembering names. Perlanu gnapakam chesukune vishayamlo naaku anta gurtundadu. If you ask me what his name is, I don't know truly. ఆయన పేరేంటని అడిగితే యథార్థంగా నాకు తెలియదు, నేను మర్చిపోతాను. సీ హీ హస్ బీన్ ఇంటర్‌ప్రెటింగ్ టు మీ బట్ ఐ డోంట్ నో హిస్ నేమ్. నాకు తర్జుమా చేస్తున్నాడు కానీ ఆయన పేరు నాకు తెలియదు. But the Lord Jesus knows your name. అయితే ప్రభు యేసుక్రీస్తు వారికి నీ పేరేంటో తెలుసు బాగా. హీ కాల్డ్ ఎలైజా బై హిస్ నేమ్. ఏలియాను పేరు పెట్టి పిలిచాడు. టునైట్ డియర్ ఫ్రెండ్, the Lord Jesus is calling you by name. ee ratri premana snehituda ninnu peru petti pilustunnadu aina. He is naming you and asking you, what are you doing here? ninnu peru petti piluchuchu nuve em chestunnavu ani adugutunnadu. And tonight he expects you to give an answer to him. ee ratri ayanaku nuvu javabu cheppalani ayana korutunnadu. So the in your desolate condition, God names you. nee oka ontari sthitilo ninnu peru petti pilustunnadu aina. Then secondly, we find
the person Elijah was in a desperate condition. రెండవదిగా ఏలియా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు అక్కడ. He was badly wanting, needing something. ఎవరైనా ఒకరు లేదా ఏదైనా ఒక స్థితి ఒక విషయం తనకు కావాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. And we find God notices Elijah. ఏలియా విషయమే దేవుడు పట్టించుకున్నాడుగా మనకు కనబడుతున్నాడు. In the desperate condition of Elijah, God noticed Elijah. ఏలియా యొక్క దయనీయమైన స్థితిలో ఏలియాను ప్రభు గుర్తించాడు, పట్టించుకున్నాడు. God saw where Elijah was. ఏలియా ఎక్కడ ఉన్నాడో దానిని దేవుడు చూశాడు. Like in the story of Zacchaeus. జకియా యొక్క జీవితపు కథలో మనం చూస్తాం. When Zacchaeus was on the tree. జకియా మేడి చెట్టుపైన కూర్చున్నప్పుడు. Jesus came there and looked up and called Zacchaeus. యేసు మార్గములోనికి వచ్చి అక్కడ నిలబడి పైకెత్తి చూచి జకియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. The Lord Jesus noticed Zacchaeus. ప్రభువైన యేసుక్రీస్తు వారు జకియాను గుర్తించాడు. In the same way he noticed Elijah in his most desperate condition. అదే రీతిగా ఎంతో దయనీయమైన స్థితిలో విడిచిపెట్టబడిన ఏలియాను కూడా దేవుడు గుర్తించాడు. Dear friend, what is your desperateness tonight? ప్రియమైన స్నేహితుడే, రాత్రి నీ దయనీయమైన స్థితి ఏంటి? You may be longing and needing so many things in your life tonight. నీ జీవితంలో భోషి రాత్రి ఎన్నో విషయాలు చాలా అత్యవసరమైన పరిస్థితులు కావాలని కోరుతున్నావేమో. You may be having emotional needs in your life. నీ జీవితంలో చాలా ఉద్రేకపూరితమైన సంఘటనలు నీ కావాలనుకుంటున్నావేమో. You may be having physical needs in your life. భౌతికమైన మానసికమైనవి కావాలని కోరుతున్నావేమో. You may be having spiritual needs in your life. ఆత్మీయమైనటువంటి అవసరాలు నీ జీవితంలో తీర్చబడాల్సి ఉన్నాయేమో. You may be having financial needs in your life. నీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి అవసరతలు ఇబ్బందులు ఉన్నాయేమో. You may be so desperate, extremely in need of something in your life. ఏదో జీవితంలో కావాలని వాంఛ కలిగిన వాడవే కోరికతో చాలా దయనీయమైన స్థితిలో ఎదురు చూస్తున్నావేమో. Tonight I want to tell you that God notices in the place of your desperateness. ఈ రాత్రి మీతో చెప్పాలని కోరుతున్నాను, నువ్వు ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నావో, నీ అవసరత ఏంటో దానిని ప్రభు గుర్తించాడు. Elijah was all by himself. No one was there for Elijah. ఏలియా ఒంటరిగా ఉన్నాడు, తనకి ఎవరు లేరు అక్కడ. He desperately needed someone to minister to him. చాలా అత్యవసరంగా తనకు పరిచర్య చేయడానికి ఎవరైనా ఒకరు కావాలి వెంటనే. And God noticed Elijah. దేవుడు ఆ పరిస్థితిని గుర్తించాడు, ఏలియాను చూశాడు. And tonight God notices you, dear friend. ఈ రాత్రి ప్రియమైన స్నేహితుడా, నిన్ను కూడా ఆయన గుర్తిస్తున్నాడు. God sees you seated here in this place. ఈ స్థలంలో కూర్చొని ఉన్న నిన్ను ఆయన గుర్తిస్తున్నాడు. But God also sees where you are in your life. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ స్థితిలో నిన్ను చూడాలని కోరుతున్నాడు. He sees the desperateness in your life. నీ దయనీయమైన స్థితిని ఆయన చూడగోరుతున్నాడు. And God is asking you tonight. ఈ రాత్రి ప్రశ్నిస్తా ఉన్నాడు ఆయన. What are you doing here? నీవేమి చేస్తున్నావు ఇక్కడ? And if you would respond to the voice of God tonight. దేవుని స్వరానికి గనుక ఈ రాత్రి నువ్వు స్పందించగలిగి He will minister to you. ఆయన నీకు పరిచర్య చేస్తాడు. And then finally and thirdly. చివరిగా మూడవది, Elijah was destitute. Elijah was lacking. He wanted his needs to be met. ఏలియా చాలా కొరత కలిగిన వానిగా ఉన్నాడు, తన అవసరాలు తీర్చబడాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. Elijah was tired. Elijah was hungry. ఏలియా చాలా అలసిపోయాడు, చాలా ఆకలితో ఉన్నాడు. And we find God nurses him. దేవుడు తనకు పోషించుచు పరామర్శిస్తున్నట్లుగా చూస్తాం. Yes, God provided for him, nourished him, nursed him. దేవుడు తన అవసరాలు తీర్చి తన్ను పరామర్శించి పోషించుచున్నాడు. God knew what Elijah wanted at that time. ఆ పరిస్థితిలో ఏలియాకి ఏం కావాలో దేవునికి తెలుసు బాగా. God did not go to Elijah and give him a good lecture. నీకు మంచి ఉపదేశం ఇస్తానని చెప్పలేదు ఏలియాకు దేవుడు వచ్చి. God did not give him a rebuke. దానికి గద్దింపును కూడా ఇవ్వలేదు దేవుడు. But what did God do? Aithe devudu em chesadu Eliyaku? God saw that he was tired. Akkada alisipoyinadu ani Eliyanu prabhu gurtinchadu. God knew that he was hungry. Thanu aakalato unnadani devudu gurtinchadu. And the Bible tells us that twice over God fed him. Bible chepta undi rendu paryayalu devudu athanni poshinchadu. Even tonight God sees you in your condition. Ee ratri nee sthitilo unnadu, aa sthitilo ninnu prabhu choostu unnadu. God notices you in your destitute. Nee oka jeevithamlo neekunna koratalu avasaralu ఉన్నాయని ప్రభు నిన్ను చూస్తున్నాడు. He
He knows that you need something in your life. నీ జీవితంలో నీ అవసరాలు తీర్చబడాలని నీవు కోరిక కలిగి ఉన్నావని ఆయనకు తెలుసు. And he is the one who can care for you tonight. నీ కొరకే చింతించి పట్టించుకునేవాడు ఆయనే ఈ రాత్రి. 1 Peter chapter 5 verse 7 tells us, cast your burden upon God, for he cares for you. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Tonight, dear friend, God knows exactly what you need in your life. ఈ రాత్రి ప్రేమైన స్నేహితుడా, ఖచ్చితంగా ఈ రాత్రి నీకేం కావాలో దానిని ప్రభు గుర్తించాడు. And as a mother that would nurse the child, God is going to nurse you tonight. ఒక తల్లి తన బిడ్డను పోషించి పరామర్శించు రీతిగా దేవుడు నిన్ను పరామర్శించి పోషించాలనుకుంటున్నాడు. And tonight all what you need to do is, ఈ రాత్రి నువ్వు చేయవలసిందంతా ఒక్కటే, just simply turn to God. సామాన్యమైన రీతిలో దేవుని వైపు తిరుగు. Just tell the Lord Jesus, ప్రభువైన యేసు, Lord Jesus, this message is for me. ప్రభు యేసయ్య, ఈ వర్తమానం నా కోసమే. Lord Jesus, you are asking this question from me. ఈ ప్రశ్న నీవే నన్ను అడుగుచు ఉన్నావు. Lord, you know me. ప్రభు నన్ను నీవు ఎరిగి ఉన్నావు. Lord, you see me. ప్రభు నన్ను నీవు చూచుచు ఉన్నావు. Lord, you hear me. ప్రభు నా మాటలు నీవు వింటున్నావు. Lord, you are the one who can supply my need. నా అవసరాలన్నీ తీర్చేటువంటి దేవుడవు నీవు. You are the one who can redeem me. నన్ను విడిపించే దేవుడవు నీవు. You are the one who can restore me. నన్ను సమకూర్చే దేవుడవు నీవు. You are the one who can help me. నాకు సహాయం చేసే దేవుడవు నీవు. You are the one who can encourage me. నన్ను ప్రోత్సాహపరిచే దేవుడవు నీవు. You are the one who can comfort me. నన్ను ఆదరించే దేవుడవు నీవు. You are the one who can lift me up. నన్ను పైకి లేవనెత్తే దేవుడవు నీవు. You are the one who can strengthen me. నన్ను బలపరిచే దేవుడవు నీవు. Lord, I come to you. ప్రభువా, నీ యొద్దకు వస్తున్నాను. Lord, in the condition that I am. ప్రభువా, నేనున్న ఈ స్థితిలో. Lord, I just simply come to you. సామాన్యమైన రీతిలో కేవలం నేను ఎద్దకు వస్తున్నాను. డియర్ ఫ్రెండ్ టునైట్, ప్రియ స్నేహితుడై రాత్రి, ఆల్ ఐ ఆస్క్ ఫ్రమ్ యు, నేను అడిగే ప్రశ్న అంతా ఒక్కటే, ఇస్ టు సింప్లీ కమ్ బ్యాక్ టు ద లార్డ్ జీసస్. సామాన్యమైన రీతిలో ప్రభు ఎద్దకు మరలి తిరిగి రా. I am sure that you could identify yourself in this story somewhere. ఈ ఒక కథలో, ఏలియా జీవితంలో ఏదో ఒక కోణములో నిన్ను ఐక్యపరుచుకుంటున్నావని నాకు తెలుసు. We have looked at many things tonight. అనేక విషయాలు మనం చూసాం ఏలియా జీవితంలో. And I am very sure before God that you are found in one of these at least. No, manam chustu vachina vishayallo edo oka sthitilo nee jeevitham undani nen nischayanga nammuchunnanu. And tonight all what you need to do is, ee ratri nu cheyavalasindanta entante, say a simple prayer in your heart. Samanyamaina prarthana nee hrudayamlo cheyi. Say, Lord Jesus, I come. ప్రభువైన యేసు, నేను నీ యొద్దకు వస్తాను. ఆల్ దట్ ఇస్ దట్ యు నీడ్ టు సే, నువ్వు చేయవలసింది చెప్పవలసిందంతా ఇదే. జస్ట్ యాజ్ ఐ యామ్, లార్డ్, ఐ కమ్ టు యు టు, ఉన్నట్టుగానే నేను నీ యొద్దకు వస్తాను, ఉన్న పాటున వస్తాను. జస్ట్ పో అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్ టునైట్, నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించు. నౌ యాజ్ వి సింగ్ దట్ హిమ్ ఆఫ్ కన్సిక్రేషన్, ఈ ప్రతిష్ట పాట మనం పాడుచు ఉంటుండగా, జస్ట్ యాజ్ ఐ యామ్ వితౌట్ వన్ ప్లీ, Lord, I come to you. Unnattu nenu vachedan nee yeddaku vastanu ane ee paata manam paadukunda. While we sing this hymn, ee paata manam paadutu untundaga, sing this hymn prayerfully. Prarthana poorukanga paadadam. You know your life. Nee jeevitham ento neeku telusu. You know what you need in your life. Nee jeevithamlo nee avasaram ento neeku telusu. You know what God wants in your life. నీ జీవితంలో నువ్వు ఏం కోరుతున్నావో దేవునికి తెలుసు. And you understand, you realize, you know what God has to do in your life. దేవుడు నీ జీవితంలో ఏం చేయాల్సి ఉన్నాడనే విషయం నీకు తెలుసు, అర్థమవుతుంది, గ్రహిస్తున్నావు. And each one of you tonight, మనలో ప్రతి ఒక్కరూ ఈ రాత్రి, in the silence of your heart, చాలా మౌన స్థితిలో ఉంటుండగా, in the quietness of your heart, నీ హృదయం నిమ్మలపరుచుకొని, simply tell the Lord Jesus what you feel. సామాన్యంగా ప్రభుతో చెప్పు నీ స్థితి. Lord Jesus, what you need, neeku em kavalo ayinato cheppu, and tell these simple words, ee samanyamaina matalu paluku. I am not asking you to say a lengthy prayer tonight, kabatti ee prarthana cheyalani nenu cheppatledu, but echo the words of this hymn. Aithe ee paatalo padalu meeru vallinchalani nenu korutunnanu. Lord, I come. Prabhu, nenu vastunnanu. Lord Jesus is asking this question from you tonight. Prabhu, yesa ee ratri prashna aduguchu unnadu.
you doing here tonight? ఈ రాత్రి ఇక్కడ నువ్వు ఏం చేయుచున్నావు? And you need to respond to this question. నువ్వు ఈ ప్రశ్నకు జవాబు చెప్పి స్పందించాలి. And say, Lord Jesus, I come to you tonight. ప్రభువే యేసు, ఈ రాత్రి నీ చెంతకు నేను వస్తున్నాను అని చెప్పు. We are going to sing this hymn now. ఈ పాట పాడబోతున్నాం. Can someone tell the numbers in English and if it is available in Telugu as well? Song number 101 in the English hymn book. తెలుగులో ఉన్నట్టు నేను వచ్చేదని పెద్ద పాటల పుస్తకంలో ఉంటుంది, దయచేసి చూడండి. Yes, can we all kneel please? Shall we all be on our knees? అందరం మోకాళ్ళ మీదకి వద్దాం, రెండు మోకాళ్ళ మీదకి రండి. Everybody please kindly kneel unless you have some physical ailment. Please kneel in the presence of God. దయచేసి దేవుని సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ, పెద్దలు యవనస్తులు అందరూ and మోకాళ్ళ మీదకి రండి, మోకరించగలిగే వాళ్ళు. And sing this hymn prayerfully. ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఈ పాట మనం పాడుకుందాం. Just as I am without one plea, but that thy blood was shed bids me come to thee, O Lamb of God, I come. Just as I am and waiting now to rid my soul of one dark blot, to thee whose blood can cleanse each spot, O Lamb of God, I come. Just as I am, though tossed about with many a conflict, many a doubt, fightings within and fears without, O Lamb of God, I come. Just as I am, poor wretch, and my sight reaches healing of the mind. Yeah, all I need in thee to find, O Lamb of God, I come. Yes, while you keep your eyes closed, everybody keep your eyes closed. Is there anyone here tonight who is making a commitment to the Lord Jesus? కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటుండగా ఈ రాత్రి మీలో ఎవరైనా ప్రభు కొరకు తీర్మానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? Yes, please, everybody keep your eyes closed. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. Please don't look around. దయచేసి అటు ఇటు చూడవద్దు. Please, everybody, young and old, keep your eyes closed. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. Yes, tonight, are you willing to make a consecration to God? ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాను. In your heart, are you willing to say, Lord Jesus, I come? నీ హృదయంలో ప్రభువైన యేసు, నేను ఉన్నట్టుగా నీ యొద్దకు వస్తానని చెప్తున్నావా? Yes, tonight, if you are responding to the voice of the Lord Jesus. అవును, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు స్వరానికి నీవు స్పందిస్తున్నావు. Yes, please. Please raise your right hand up and show that you are accepting and consecrating your life to God. అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు స్వరానికి స్పందించి జీవితాలు ప్రభువు ప్రతిష్ఠించుకుంటున్నామనడానికి గుర్తుగా Dear brother, dear sister, please do not let go of this opportunity. మన సోదరుడా సోదరి, దయచేసి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. This is a wonderful opportunity God is giving you tonight. దేవుడి రాత్రి నీకు ఇచ్చుచున్న అద్భుతమైన అవకాశం ఇది. He is pleading with you tonight. ఆయన నిన్ను బ్రతిమాలుచున్నాడు. He sees you in your condition. నీ ఉన్న స్థితిలో నిన్ను చూస్తున్నాడు. He knows your every condition. నీ దయనీయమైన స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. He hears the cry of your heart. నీ హృదయపు వేదన కేక ఆయన వింటున్నాడు. Dear brother, dear sister, raise your hand up and
give your life to God. ప్రియమైన సోదరుడ సోదరిని చేయి పైకెత్తి నీ జీవితాన్ని ప్రభు కర్పించు. Yes, please raise your hand up so that you can receive a card. Sisters ముందుకు రండి. Some sister please come forward and distribute the cards. Sisters దయచేసి sisters ముందుకు రండి. కనబడలాగా మీ కుడి చేయి పైకెత్తి ఉంచండి. Put your hand up. This is the last call. ఇదే చివరి అవకాశము. దయచేసి మీ చేయి పైకెత్తి ఉంచండి. Yes, tonight say, Lord, I come to you. ఈ రాత్రి చెప్పండి, యేసు నీ చెంతకు నేను వస్తున్నాను. Yes, one more time. Any brother, any sister. ఇంకా సహోదరుడు ఎవరైనా. Any brother, any sister. ఏ సహోదరుడు గాని సహోదరి గాని. Do not be afraid to lift your hand up. నీ చేయి పైకెత్తి చూపడానికి భయపడవద్దు. Do not be ashamed to lift your hand up. నీ చేయి పైకెత్తి చూపడానికి సిగ్గుపడవద్దు. Because what you're doing is you're doing for God. నువ్వు ఏం చేస్తున్నావో దేవునికి ప్రార్థన చేస్తున్నావు. God sees you, God knows you. ప్రభు కు నువ్వు తెలుసు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. Yes, in your heart say, Lord Jesus, I come to you. నీ హృదయములో చేయి ప్రార్థన, ప్రభు యేసు నీ చెంతకు నేను వస్తున్నాను. Yes, now as we sing the fourth stanza of this hymn, continue prayerfully singing and consecrating your life. ప్రార్థన పూర్వకంగా మిగిలిన చరణాలు పాడుతూ మన జీవితాలు ప్రభు ప్రతిష్ఠించుకుందాం. And still you have the opportunity of raising your hand so that you can receive a card of consecration. మీకు తీర్మాన పత్రం అందించేందుకొరకే ఇంకనూ అవకాశం ఉంది. మీరు చేయి పైకెత్తి చూపవచ్చు, తీర్మాన పత్రం మీదకు తీసుకుని వస్తారు. We are singing verse 5, the fifth stanza. ఐదవ చరణం పాడుకుందాం. Just as I am, thou wilt receive, will welcome, pardon, cleanse and relieve. Just as I am, thou wilt receive, wilt welcome, pardon, cleanse, relieve, because thy promise I believe. O Lamb of God, I come. Yes, come to the Lord Jesus. Just as I am, thy love unknown has broken every barrier down. Now to be done, yeah, thine alone, O Lamb of God, I come. Yes, as the music is softly played, we are going to give a minute of silence while the music is softly being played for you to consecrate your life to the Lord Jesus now. Ilago sangeetham manaku nemmadiga vinapadutundaga mauna sthitilo oka nimisham theermaninchukuntu prarthana poorukanga mana jeevithaniki prabhuku pratishtinchukundam. The Lord Jesus said, him that cometh to me I will in no wise cast out. Prabhu Yesu Kristu varu chepparu, na yeddaku vachuvanini nenu entha matram bayataku throsuveyanu. So tonight I humbly request each and every one of you to consecrate your life now in this moment of silence. ee mauna sthitilo meelo prathi okkaru prabhu Yesu Kristu variki mee jeevithanni pratishtinchukovalani nenu prathimaluchunnanu. Yes, everybody here, young and old, yavanasthulu gaani pedda varu gaani ikkada kurchunna varandaru, during this 1 minute of silence and the music being softly played, consecrate your life. Say, Lord Jesus, I come to you, I surrender my life to thee. ఒక నిమిషం మౌన స్థితిలో మనం ఉంటుండగా ప్రభువైన యేసు, నేను ఎద్దకు వస్తున్నాను, నా జీవితాన్ని నీకు ప్రతిష్ఠించుకొని సమర్పించుకుంటున్నానని ప్రార్థిస్తూ ప్రభువుకు అప్పగించుకుందాం.
ప్రేమగలిగినమా తండ్రి, మా రక్షకుడైన యేసుప్రభు వారి శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మీ వాక్యంలోంచి మాతో మీరు మాట్లాడుతున్న మీ మాటలకు స్తోత్రాలు. నాడు ఏలియాను ఉద్దేశించి మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై మీకు వందనాలు. అదే ప్రశ్నలతో ఈరోజు మామూలు ప్రశ్నిస్తున్నారు, చెట నీవేమి చేయొచ్చు నావు. కొద్దివా బహు సూటిగా, బహు స్పష్టంగా, బహు తేటగా మీరు మాతో మాట్లాడుతున్న మీ మాటలకై మీకు స్తోత్రాలు. మా స్పందన ఏమిటి, మీకు మేమిచ్చిన జవాబు ఏమిటి? ఇక్కడ మోకరించిన మాలో ప్రతి ఒక్కరం మమ్మల్ని ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. ఇది నా జవాబు. ప్రభుకు ఆయన పిలుపునకు స్పందించి మా జీవితాలను నూతనంగా ప్రభు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మాతో చక్కగా ముచ్చటిస్తున్నారు, మా అక్కరి నెరిగి మాతో మీరు మాట్లాడుతున్నారు, మా ఎందు మీకు ఇష్టం ఉండి మమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నారు. ఓ దేవా, అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని క్షమించం, మమ్మల్ని స్వస్థపరచం, మమ్మల్ని సమకూర్చం, మాలో ఒక నూతన కార్యం చేయం. మీ ఏర్పాటులోని మామూలు తీసుకుని రండి. ఏలియాకు వాళ్ళ జీవితంలో అనేకమైన పర్యాయములు కేవలం కూర్చొని ఇతరులతో పోల్చుకుంటూ వచ్చిన వారు. చాలాసార్లు మా జీవితంలో మేము పరుణ్ణి నిద్రించాం, మొదటి ప్రేమను పోగొట్టుకున్నాం, మొదటి ఆసక్తిని పోగొట్టుకున్నాం. ప్రభు సన్నిధి అయిన వాక్యమైన ఇంటి కొరిన ఆకలి మా జీవితాల్లో కృషించిపోయింది. ఆ పరిశుద్ధత నీతి కొరైన మొదటి అపేక్ష మాలో తగ్గిపోయింది. మా ప్రభు కొరిన ఆసక్తి విషయంలో, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి విషయంలో సన్నగిల్లిపోయాం, హారుండిన స్థితిలో. ఓ దేవా, మమ్మల్ని మీరు మేల్కొలిపి ఇష్టపడుతున్నకై మీకు స్తోత్రాలు. ఎలియా, చిన్న వేయం చేయొచ్చు నా పేరు, మా పేరు పెట్టుకుంటే మాతో అదే మాట అంటున్నాను. ఓ ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ మీ మాటలకై మీకు ఎంతో స్తోత్రాలు. ఏలియా గుహ ఒకటి నిలబడ్డాడు, కానీ తోటి వారి మీద, ఇతరుల మీద ఫిర్యాదు చేసేవాడుగా కనపడుతున్నాడు. ఎన్నోసార్లు మా జీవితాలలో మా విషయం మేము ఎరగకుండా ఇతరుల మీద ఫిర్యాదు చేసేవారు, మమ్మల్ని మేము నిందించుకోవాల్సిన వారం, మమ్మల్ని మేము పరీక్షించుకోవాల్సిన వారం, మా తప్పిదమ్ములు మా పొరపాటు మేము కనుగోవాల్సిన వారం. దానికి భిన్నంగా బదులుగా మా జీవితాల్లో ఏలియాకువలే దయల తండ్రి ఇతరుల మీద ఫిర్యాదు చేస్తూ వచ్చిన వారం, మామూలు అర్థం చేసుకోలేకపోయినాం. దయతో మీరు క్షమించం. ఏదైనా ఫిర్యాదు అంటే ముందుగా నేను నా మీదనే, మేము మా మీదనే చేసుకోవాల్సిన వారం. ప్రభా, కనికరించు మాతో, నాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలకై మీకు ఎంతో వదనాదిస్తున్నాం. హృదయాల్లో తావిచ్చి ఉన్న పాటనే మీ సన్నిధికి మేము వచ్చుచున్నామని చెప్పి, ఓ దేవా, ఈ చిన్న ప్రార్థన మనసులో హృదయపూర్వకంగా చేసుకుంటే మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ఎవరికి అర్థం చేసుకోలేకున్నారో, ఎవరు అర్థం చేసుకొని కూడా హృదయం కఠినం చేసుకుంటున్నారో, అలాంటి వారితో మీరు మాట్లాడండి. నిరాశలో, నిస్పృహలో, కృంగిపోయిన పరిస్థితిలో ఇక చాలు అని మరణాపేక్ష గల వాడే బదిలీవృక్షం కింద కూర్చున్న స్థితి మా జీవితంలో, ఇక్కడ కూర్చుని రూఫ్ కింద ఉన్న మాలో అందరి విషయంలోనూ ప్రార్థన చేస్తున్నాం. ఎన్నోసార్లు ఆ స్థితికి వస్తున్నాం, ఆ స్థాయికి వస్తున్నాం. నీవైతే మా జీవితాల్లో ఇంకా ఉద్దేశించిన కార్యాలు ఎన్నో గొప్పవి, మాకు చేసిన కార్యములు ఆశ్చర్యమైనవి, మా ఇళ్ళకెళ్ళిన తలంపులు బహువిస్తారమైనవి, వాటిని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, ఎరగకున్నాం. మిమ్మల్ని ఎరిగిన వారంగా మీ కొరే శూర కార్యాలు చేయవలసిన మేము, మా జీవితాలు ఇక చాలు. ఏదో ఒక నిరాశ, నిస్పృహ, దేవాదాయతో దృష్టించం, కనికరించం.
ఇటు దానికి లోనై మా జీవితాల్లో నలిగిపోతున్న ఈ పరిస్థితుల్లో మాతో మీరు మాట్లాడుతూ మా హృదయాలు తెప్పరిల్లు చేస్తున్నకై స్తోత్రాలు, మహాత్మలు ఉజ్జీవింపజేస్తున్నకై మీకు ఎంతో స్తోత్రాలు. ఇక్కడ కూర్చుని మేము పెద్దలు, మేము యవనస్తులు, యవనస్తులు నా వయసుల్లో ఎట్టి స్థితికి లోనైనటువంటి వారు ఇక్కడ ఉన్నాము. అందుకే మాతో మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమందరం కూడా అలాగూ నూతన తీర్మానం చేస్తుంది. ప్రభువా, ఈ స్థితిలో నేను ఉన్నాను, ఉన్న పాటు నేను వచ్చుతున్నాను. నన్ను అంగీకరించు, నన్ను సరిచేయి, నన్ను ధైర్యపరచు, నన్ను ప్రోత్సాహపరచు, నన్ను నూతనపరచు, నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను చెప్పి మామూలు మేము మీకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. ఎవరి రాత్రి బహిరంగంగానే చేతులు ఎత్తి చూపుతూ వారు తీర్మానాన్ని వ్యక్తం చేశారు, వారిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మోకాళ్ళ మీద ఉండగా మాలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడుతూ చెప్పి మాటలకై స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇక్కడ ఉన్న చిన్నలు, యవనస్తులు, పెద్దలు అందరి ప్రార్థన ఇదే ఉండునుగాక. నేనున్నాను ఏలియాకోలే, ఉన్న పాటనే వచ్చుచున్నాను. నాటి ఏలియా దేవుడు ఈరోజు నా దేవుడు, నన్ను సరిచేయవాడు, నా జీవితాన్ని నీకు సమర్పించుకోవచ్చున్నాను అని అలాగే సమర్పించుకోవడానికి మీరే కృపను గ్రహించారు. ఓ దేవా, మీ మాటలు మాకు దీవించం. వినడమే కాదు, వీటిని వచ్చి మేము మీ సన్నిధిని వేచండి తలంచుకుంటూ ధ్యానించుకుంటూ వాటిని మా జీవితాలకు అన్వయించుకొని తదుపరి ఏలి ఏమైనాడు ఆ శ్రేష్టమైన అనుభవం ముందు సాడానికి చెప్పండి. ఏలియా విషయంలో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నా కానీ తాను ఎరగలే. మరణం అనే తన జీవితంలో చూడకున్నట్లు పరమకు ఆరోహణం చేయబోతున్నా, తాను ఎరగడంలే. మరణాపేక్ష గలవాడే, నేను చచ్చిపోతాను అన్న పరిస్థితిలో ఎంతో విచారకరమైన సంగతి. అందుకొరకే మమ్మల్ని ప్రేమించలేదు, అందుకొరకే మమ్మల్ని రక్షించలేదు, అందుకొరకే మమ్మల్ని మీరు మీ ప్రజలు స్వీకరించలేదు. మా విషయంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నా. ఎవరి బిడ్డలు మేమందరం కూడా ఈ సంగతి ఎరిగిన వారమాయి. ప్రభు నా కొరకు చేసిన ఆశ్చర్యమైన కార్యములు, నా ఇళ్ళకి కలిగిన తలంపులు బహువిస్తారమైనవి ఎరిగా ప్రకారం మా జీవితాల్లో ప్రభుకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ఓ దేవా, కనికరించడం ఎక్కడ అజ్ఞానంగా మూర్ఖంగా పరిస్థితుల్లో ఒత్తిడిని బట్టి ఇక చాలు, మరణాపేక్ష కలిగి నేను చచ్చిపోతాను ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఇటు వాటికి లోనైన మమ్మల్ని మీరు దాంతో దర్శిస్తూ వచ్చారు. అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నా. ఓ దేవా, కనికరించాం. ఇక్కడ మోకరించిన చిన్నలు, యవనస్తులు, పెద్దలు అందరి కోసం మేము ప్రార్థిస్తూ వేరే వాక్యం మేమందరం మా హృదయాలు భద్రం చేసుకొని భవిష్యత్తులో ఈ ప్రకారం జీవించింది. గొప్ప దేవుడవు, నాకున్నావు, మాకున్నావు, మాకు చాలిన దేవుడు, మాకు సరిపోయిన గొప్ప ప్రధాన యాజకుడు. అందుకే మీకు స్తోత్రాలు. మీకు అప్పగించుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.